కదా. ఇంకొకటి అంటే మరణించిన తర్వాత కూడా అంత్యక్రియల విషయంలో అంటే ప్రభుత్వ లాంఛనాల విషయంలో కూడా విమర్శలు అంటే పోలీసుల దగ్గర నుంచే విమర్శలు వచ్చినాయి. పోలీసుల దగ్గర నుంచే విమర్శ వచ్చింది. యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ అని ఒకటి ఉంది వాళ్ళలో డిపార్ట్మెంట్లోనే, వాళ్ళు విమర్శించారు. అలాగే రిటైర్డ్ పోలీస్ ఆర్గనైజేషన్ కూడా విమర్శ చేసింది. అంటే ఈయన పాటల ప్రభావంతో చాలామంది నక్సలైట్లుగా మారారు, వాళ్ళు చాలామంది పోలీసులను చంపేశారు. అలాంటి వ్యక్తికి అంటే అనేక మంది పోలీసుల మృతికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కారణమైనటువంటి వ్యక్తి మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం సబబా అనేది వాళ్ళు చాలా స్ట్రైట్గా వేసినటువంటి ప్రశ్న. గద్దర్ ఏ రోజున నాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలని కోరుకున్నవాడేం కాదు, ఎవరో అనుకున్నది కాదు. ఇది ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. వరంగల్ తెలంగాణ డిక్లరేషన్ సభలో ఆయన పాత్ర ఉంది, గద్దర్ పాత్ర ఉంది. వీటన్నిటినీ కూడా గుర్తించాల్సి ఉంటుంది కదా. ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం ఇది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది, గద్దర్ మరణము అనేది. కాబట్టి ఆ కోణంలో వాళ్ళు ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే బాగుంటుంది అని అనుకుని చేస్తున్నారు తప్ప ఈ నేపథ్యాన్ని గద్దర్ మీద వాళ్ళు చూడలేదు, తెలియంది కాదు. ఆయన పీపుల్స్ వార్ మనిషి అని తెలుసు, జననాక్ష మండలి సభ్యుడని తెలుసు. ఆయన ఆ ఉద్యమంతో మమేకమై తిరిగాడు అనే విషయం తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. పీపుల్స్ వార్ ఏర్పాటు చేసిన సభే అది, వరంగల్ డిక్లరేషన్ అనేది చాలా స్పష్టంగా. ఆ రోజున పీపుల్స్ వార్ కూడా ఒక విమర్శను ఎదుర్కొంది, రాష్ట్ర విభజన కోరుకుంటున్నారు వీళ్ళు అని. ఆ రోజున పార్టీకి వ్యతిరేకంగా విజయవాడ నుంచి ఒక డాక్యుమెంట్ వచ్చింది, వరంగల్ డిక్లరేషన్కి వ్యతిరేకంగా. ఈ మొత్తం దాని మీద మళ్ళీ గద్దరే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ప్రెస్ క్లబ్లో. ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పట్టించుకుంది. ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఆ నేపథ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప గద్దర్తో పొలిటికల్ గొడవ ఉంది అధికార పార్టీకి. ఆయన కేసీఆర్ మీద పోటీ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ప్రభుత్వ లాంఛనాలతో జరగడం అనేది కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం కూడా. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ ఏర్పాటు అనే వ్యవహారం వెనకాల ఆయన కంట్రిబ్యూషన్ ఉంది చాలా. దాన్ని గుర్తించాలి కదా, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది ఫీల్ అయ్యి చేసినటువంటి కార్యక్రమం. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి, పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఈరోజుకి ఏమీ మారలేదు వాళ్ళు అనే దానికి నిదర్శనం. ఇంకా మర్చిపోకుండా, ఇంకా మర్చిపోవటం అంటే వాళ్ళు దాడులు చేసి చంపారు అనేక మంది. చంపినప్పటికీ పోలీసులు సమ్మెకు దిగిన సందర్భం ఒకటి ఉంది రాష్ట్రంలో, ఆ సందర్భంగా రాసిన పాటే నీకు నాకు తేడా లేదు అని. అలాగే స్పార్టకస్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఒక నవల రాస్తే కాకి బతుకులు అని, దానిలో ఉన్న అంశాలను కూడా ఒక పాటగా మలిచాడు ఆయన గద్దర్. ఆయన నిరంతరం ప్రతి వ్యక్తి మీద ప్రతి జీవితాన్ని ప్రతిఫలిస్తూ తన పాటల్లో ఎక్కడో చోట వాళ్ళని ప్లేస్ చేసేవాడు, అది గొప్పతనం. అలాగే గద్దరు సినిమాల్లో కూడా పాడాడు, సినిమాతో కూడా ఆయన ప్రయాణం నడిచింది. కానీ అక్కడ కూడా ఆయన కమిట్మెంట్ నుంచి పక్కకి వెళ్ళలేదు. ఆయన పాటలు అడిగాడు ఒకసారి రామోజీరావు గారు అడిగాడు. ఆయన పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఒక సినిమా తీశాడు 90లో. తీసినప్పుడు చెన్నారెడ్డి రిలాక్సేషన్ పీరియడ్ అయిపోయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నిర్బంధ పాలన ప్రారంభమవుతున్నటువంటి దశలో వచ్చిన సినిమా అది. ఆ టైంలో ఆ సినిమాలో వాళ్ళు తీసుకున్న కోణం ఏంటంటే మోహన్ గాంధీ నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య ప్రజలను అలిగిపోతున్నారు అని ఒక స్టాండ్ తీసుకుని తీసిన సినిమా.
అది ఖచ్చితంగా ఉద్యమాన్ని తప్పుగా చూపించే సినిమానే. ఉద్యమం వలన ప్రజలు నష్టపోవటం ఏమిటి? ఉద్యమం వలన ప్రజలకు ఇబ్బంది ఏమిటి? ప్రజల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం, ఉద్యమకారుల మీద జరుగుతున్న నిర్బంధం, అది కదా నువ్వు మాట్లాడాల్సింది. ప్రజలు అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థంలా చూపించి ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య నలిగిపోతున్న ప్రజలు అనే నినాదమే దుర్మార్గమైన నినాదం. అందుకని మేము నీ సినిమాకి పాటలు ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పేశారు. గద్దరు అలాగే గూడ అంజయ్య వీళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, మా పాటలు ఏ రూపంలో మీరు వాడుకున్నా కానీ మేము అభ్యంతరం చెప్తాము అని. అయినప్పటికీ సిగ్గు లేకుండా రామోజీరావు గారు వేటూరు సుందరామూర్తి గారితో ఈ పాటలన్నీ కాపీ కొట్టించి కొంచెం పదాలు అటు ఇటు మార్పించి వాడుకున్నారు. ఊరు మనదిరా వాడు మనదిరాతో సహా నీ పాదం మీద పుట్టుమచ్చని, అది వేరే సినిమాలో ఆయన గద్దరే రాసుకున్నారు. ఆయన ఉరరిక్షా సినిమాలో ఆయన దాసరి గారి సినిమాలు రాశాడు ఆయన. దానికి నంది పురస్కారం వస్తే తిరస్కరించాడు. అది తిరస్కరించేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లలో ఉద్యమకారులను చంపేసిన ప్రభుత్వం రక్తపు చేతులతో ఇచ్చే పురస్కారం నాకు అక్కర్లేదు అని చెప్పాడు ఆయన. ఆ క్లారిటీ ఉండేది ఎక్కడున్నా కానీ. ఆయన సినిమాల్లోకి ఒక రకంగా ప్రవేశపెట్టిన వాడు ఆయన ఆర్ట్ లవర్స్లోకి తీసుకుని జననాట్య మండలి గొంతుగా మార్చినటువంటి నరసింహరావు గారే. నరసింహరావు గారు అలాగే గుళ్ళపల్లి రవీంద్రనాథ్ కలిసి తీసినటువంటి మాభూమి సినిమా, మాభూమి సినిమాలో మొదటిసారిగా గద్దర్ బండెనక బండి కట్టి పాటతో తెర మీద కనిపించాడు. ఆ తర్వాత రంగుల కళలో వాళ్ళిద్దరి నిర్మాణంలోనే వచ్చిన రంగుల కళలో తిరిగి గద్దర్ గద్దర్గానే కనిపిస్తాడు. అలాగే ఆ సినిమాలో మూడు పాటలు పాడాడు ఆయన. అక్కడ వరకే ఉండేది సినిమాలతో ఆయన ఎప్పుడు ప్రయాణం, ఉద్యమకారులతో కలిసి సినిమాల్లోకి వచ్చాడు కానీ ఆయన సినిమా పాట కోసం సినిమాలకు పనిచేయలే. అలాగే పరిటాల రవితో కూడా స్నేహం ఉండేది ఆయనకి. ఆ స్నేహం కూడా పరిటాల శ్రీరాములు దగ్గర నుంచి వచ్చినటువంటి అనుబంధంతో, ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు ఆయన. ఆయన దగ్గర నుంచి ఏదో లాభం పొందాలనో మరొక దానికోసమో కాదు. ఈరోజు కూడా ఆయన కుమారుడు వచ్చాడు ఇక్కడికి. పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆ పిల్లలు ఇక్కడే ఉన్నారు. గద్దర్ వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాడు, ఏం కాదు మేమందరం ఉన్నాము, మీరు ఆందోళన పడద్దు అని ఆ పిల్లలకు ధైర్యం చెప్తూ అక్కడే ఉన్నాడు ఆయన. దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి ఆయన మీద. పరిటాల రవితో అంటే పరిటాల రవిని పార్టీ పక్కన పెట్టింది. అప్పుడు కూడా గద్దర్ చెప్పిన మాట ఒకటే చాలా స్పష్టంగా, తప్పులు ఎవరైనా చేస్తారు, తప్పు చేశారని పక్కకి నెట్టేయకండి, తమ్ముళ్ళే తప్పు చేస్తే కొట్టకండి తిట్టకండి అని పాట రాశాడు ఆయన. మీరు హక్కును చేర్చుకుని వాడు ఎందుకు తప్పు చేశాడో కనుక్కుని అందులో మనలోపం ఏదైనా ఉందో చెక్ చేసుకుని సవరించుకుని వాడిని మనతో నడుపుకుందాం, అంతే తప్ప వన్ సైడెడ్గా ముద్రేసి పక్కకి గెంటేసే ప్రయత్నం చేయకండి అని ఒక పాట రాశాడు ఆయన. అంత డెమోక్రటిక్గాను ఉండేవాడు. అలాగే ఎవరినైనా సరే చాలా ఆత్మీయంగా పలకరించేవాడు, ఉరే అని పలకరించేవాడు కనిపించగానే. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ అందరి పేర్లు గుర్తుండేవి ఆయనకి. ఎప్పుడూ ఆయన అంటే కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఒక పల్లెటూరు ఉంటుంది పెంజండ్ర అని, ఆ ఊళ్ళో ఒక పెయింటరు 84లో ఈయన ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఈయనతో పాటు ట్రావెల్ అయ్యాడు అతను. అతను ఒక పాట రాశాడు, నమ్మొద్దు బాబు ఓరికూలన్నా అని. అంటే ఎన్నికల్లో ఓటు వేయొద్దు, ఈ ప్రభుత్వాలను నమ్మొద్దు, ఓట్లు బహిష్కరించండి అనేది పాట. ఆ పాట ఈయన పాడాడు. ఈ మధ్య ఆయన అడిగాడు, పెంజండ్రలో ఫలానా అతను ఉండాలి, వసంతరావు వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆయన. అంత జ్ఞాపక అంటే తనతో కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి వాళ్ళ పేర్లతో సహా ఆయనకి మెమరీలో ఉండేది, తనతో నడిచిన వాళ్ళందరూ. అలా ఒక అద్భుతమైన జీవితం గద్దర్ది. ఉద్యమంతో పెరిగాడు ఆయన. పీపుల్స్ వార్ ఉద్యమంతో పెరిగిన జీవితం అది. ఆయన గురించి సమగ్రంగా ఒక డాక్యుమెంటరీ చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది, దేవీప్రియ గారు చేశారు. అది దేవీప్రియ ఆయన మీద విజువల్గా డాక్యుమెంటరీ చేశాడు కానీ అది ఇన్కంప్లీట్గానే ఉండిపోయింది. దాన్ని కంప్లీట్ చేసి ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
అలాగే గద్దర్ జీవితంలో ఆయన ఘర్షణలన్నింటినీ అధ్యయనం చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ మీద ఉంది. అవుతుందంటారా? డెఫినెట్గా అవసరం అండి. అంటే రకరకాల విమర్శలు వస్తున్న సందర్భంలో అవును, వాటి ఎందుకు ఆయన అలా తెలవాలి అనేది బహిరంగంగా ఆయన ఎట్లా ఓపెన్గా ఉన్నాడు అంతే ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. చాలా అంటే ఎంత చెప్పుకున్నా తక్కువేనేమన్నంతగా ఉంది సబ్జెక్టు. అంటే కట్టే కొట్టే తెచ్చగాకుండా మీరు చెప్తుంటే ఫ్రీక్వెంట్గా కలుస్తుండేది సార్? మీరు ఎప్పుడైనా కలిసి ఉండండి, రెగ్యులర్గా కాదు. అంటే తనకి ఏదైనా అవసరం ఉంటే పిలిచేవాడు, నేను ఎప్పుడైనా కలిసి ఉండి రెగ్యులర్గా కలిసి ఉండి కదా. కానీ చాలా విషయాలు చెప్పారు సార్. అంటే ఎందుకు విమర్శలు, ఎందుకు ఇదనడానికి చాలా విషయాలు చెప్పారు. నిజంగా సోసాడు అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రారు, తీరని లోటు అని కొంతమందికి వర్తిస్తుంది. జనరల్గా అందరూ పలానా ఇండస్ట్రీకి తీరని ఇట్లా అంటుంటారు, కానీ కొంతమంది వ్యక్తులకు ఇది వర్తిస్తుంది అనడానికి అందులో గద్దర్ గారు ఒకరు. గద్దర్ జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అనేకం. వాటిని అర్థం చేసుకుని ముందుకెళ్ళగలగటమే ఆయనకి ఇచ్చే నివాళి అవుతుంది. నిజమే సార్, బాగా చెప్పారు.